ఈ వీడియోలో చూసినట్లయితే ఒక పిల్లి స్పైడర్ మ్యాన్ లాగా గోడపై నుండి ఎలా కిందికి దిగుతుందో చూడవచ్చు. ఈ పిల్లికి సంబంధించిన ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా కూడా మారింది. ఇక నెటిజన్స్ దీనికి స్పైడర్ క్యాట్ అని పేరు కూడా పెట్టారు. పిల్లి తన యొక్క పంజాను ఉపయోగించుకొని గోడలను ఎక్కడం దిగడం లాంటివి ఈజీగా చేయగలదు. ఇక థాయిలాండ్లో తీసినటువంటి ఈ వీడియోని చూసినట్లయితే సముద్రంలో ఒక వేల్ నోరు తెరిచి ఉండడాన్ని చూడవచ్చు. ఇక దానిని గమనించక చిన్న చిన్న చేపలన్నీ కూడా దాని నోటిలోకి చేరుకున్నాయి. అలా చాలా చేపలు తన నోటిలోకి వచ్చిన వెంటనే వేల్ తన నోటిని ఎలా క్లోజ్ చేసిందో చూడండి. నీటి కాలుష్యం వల్ల సముద్రంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడం వల్ల అతి ఎక్కువ సంఖ్యలో చేపలు ఇలా ఒడ్డుకు రావడాన్ని చూడవచ్చు. ఇక చైనా జూకి సంబంధించిన ఈ వీడియో చూసినట్లయితే కొన్ని పులులకు ఆహారంగా ఒక బాతుని నీటిలోకి వదిలివేయడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే దానిని పట్టుకోవడానికి పులులు ఎలా ప్రయత్నిస్తున్నాయో చూడండి. అలా ఆ బాతు ఈ పులులకు దొరకకుండా అక్కడక్కడే తప్పించుకుంది. ఇక టాంజానియాలోని సెరంగటి నేషనల్ పార్క్లో కనిపించినటువంటి ఈ దృశ్యాన్ని చూడండి. ఒక జింక నీరు తాగుతున్నటువంటి సమయంలో ఒక పులి దానిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఇక ఈ క్రమంలోనే జింక సడన్గా తను పరిగెత్తేటువంటి దిశను మార్చి పరిగెత్తింది. అలా ఆ పులి బారి నుండి జింక అతి తెలివిగా తప్పించుకుంది. గుజరాత్లోని జూనాగఢ్ అనేది సింహాలకు ఎంతో ప్రసిద్ధి. ఇక ఈ క్రమంలోనే అప్పుడప్పుడు సింహాలు ఆ నగరంలోకి కూడా వస్తూ ఉంటాయి. ఇక ఈ క్రమంలోనే ఫిబ్రవరి 8వ తేదీన సరోవర్ పోర్టికో అనే హోటల్కి ఒక సింహం వచ్చింది. ఇక అలా వచ్చినటువంటి సింహం ఈ హోటల్లోనే అటు ఇటు తిరిగి ఎటువంటి నష్టం కలిగించకుండా వచ్చిన దారినే వెళ్ళిపోవడం అనేది సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఇక అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ కూడా దానిని చూసి ఎటు కదలకుండా అక్కడే ఉండిపోయాడు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఇరాక్లోని కొన్ని ప్రాంతాలలో పట్టుబడినటువంటి ఎలుగుబంట్లను వాటికి సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూడండి. వీటిని బోన్లో నుండి బయటికి వదిలిపెట్టగానే అక్కడ ఉన్నటువంటి జనాలను చూసి ఒక ఎలుగుబంటి వారిపైనే దాడి చేయడానికి ప్రయత్నించింది. ఇక దీనిని చూసి అక్కడికి వచ్చినటువంటి వారు భయంతో పరుగులు తీశారు. ఇక చైనాకి సంబంధించిన ఈ వీడియో చూసినట్లయితే ఒక కార్పై ప్రయాణం చేస్తున్నటువంటి కుక్కను చూడవచ్చు. ఇక దీనిని చూసిన కొందరు పోలీసులకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఆ కార్లో ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్పాడంటే ఆ రోజు తన కుక్కను లోపల కూర్చోబెట్టడానికి ప్లేస్ లేదని, అందుకే దానిని అలా పైన కూర్చోబెట్టామని. నిజానికి ఆ కుక్క అన్ని రకాల ట్రైనింగ్స్ తీసుకొని ఉంది, అందుకే అది కార్ పైనుండి కింద పడకుండా అలాగే కూర్చొని ఉంది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక గద్ద కోడి పిల్లలను చూసి దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ దానిని గమనించిన తల్లి కోడి ఆ గద్దని ఎలా ఎదుర్కొందో చూడండి. ఇక ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారింది. ఇక గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్కి సంబంధించినటువంటి ఈ వీడియోని చూడండి. ఒక ఆడ సింహంపై దాడి చేయడానికి ఒక కుక్క ఎలా ప్రయత్నిస్తుందో చూడండి. ఇక కుక్క ఇలా చేయగానే ఆ సింహం ఏం చేయకుండా అక్కడే నిలబడిపోయింది. ఇక ఆ సింహాన్ని భయపడేలా చేసినటువంటి కుక్క నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే చాలా క్యూట్గా ఉన్నటువంటి ఆవు పిల్లని చూడవచ్చు. దీని యొక్క అందాన్ని చూసి నెటిజన్స్ అందరూ కూడా ఫిదా అయిపోయారు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక బబూన్ సింహం యొక్క పిల్లను ఎత్తుకుపోతూ ఉండడాన్ని చూడవచ్చు. సింహాలు బబూన్స్పై దాడి చేసి తింటూ ఉంటాయి, కాబట్టి సమయం దొరికినప్పుడు బబూన్స్ వాటి యొక్క పిల్లలను తీసుకువెళ్ళి చంపేస్తూ ఉంటాయి. ఈ పిల్లలే కొన్ని రోజుల తర్వాత పెరిగి పెద్దవై బబూన్స్పై దాడి చేస్తాయి, కాబట్టి చిన్నప్పుడే వీటిని బబూన్స్ చంపేస్తూ ఉంటాయి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక మహిళ తన గార్డెన్లో కనిపించినటువంటి పాము పిల్లలను పట్టుకోవడానికి స్నేక్ క్యాచర్ని పిలిపించింది. ఇక అక్కడికి వచ్చిన అతను ఆ పిల్లలనే కాకుండా అక్కడే ఒక సౌండ్ బాక్స్లో ఉన్నటువంటి మరికొన్ని పిల్లలతో పాటు తల్లిని కూడా పట్టుకోవడం జరిగింది. ఇక దానికి సంబంధించిన వీడియోని మీరు కూడా చూడండి. ఇక ఆ సౌండ్ బాక్స్లో గుడ్లు ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు.
చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.